హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సునీతారా. సో ఈరోజు ఒక కొత్త ఇల్లు అండి, ఇది రెడీ టు సేల్ అన్నమాట. అలాగే రెడీ టు మూవ్ కూడా, మొత్తం కంప్లీట్ అయిపోయిన హౌస్. ఇప్పుడు ఓన్లీ ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే డైరెక్ట్ గృహప్రవేశం చేసుకొని వెళ్ళొచ్చు. సో ఆ ఇల్లు మీకు చూపించబోతున్నాను అనమాట. ఫుల్ డీటెయిల్ మొత్తం నేను లాస్ట్లో చెప్తానండి, స్కిప్ చేయకుండా మొత్తం వీడియోని చూడండి, అప్పుడే ప్రతి ఒక్కటి మీకు అర్థమవుతుంది. సో ఇల్లు ఎక్కడుంది, ఏందనేది, ప్లేస్ కూడా, ఎంత ప్లేస్ ఉంది, అదంతా మీకు డీటెయిల్గా చెప్తాను అనమాట. ఫస్ట్ మనం కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాం. కింద పార్కింగ్ వచ్చి మనకి ఒక మంచి పెద్ద హాల్ ఇచ్చారు. హాల్ తర్వాత ఒక పక్కకి ఒక ఇది దేవుని రూమ్ అండి, పూజాగది. పూజాగది పక్కకి మనకు ఓపెన్ కిచెన్ వచ్చింది. సో ఫుల్ ట్రెండింగ్గా ఉందండి ఇల్లు కూడా, ట్రెండ్ని బట్టి కట్టారు. మంచి క్వాలిటీ మెటీరియల్స్, అన్నీ సూపర్ కన్స్ట్రక్షన్ ఉండింది. నేను చూసిన హౌస్లలో అయితే ఇది బెస్ట్ ఇల్లు అనమాట. సో ఎవరికైనా కావాలి అనుకుంటే తక్కువ బడ్జెట్లో అండి వెళ్ళి కొనుక్కోవచ్చు. పెద్ద ప్లేస్ కూడా, చిన్నది కూడా కాదు. కిచెన్ కూడా స్పేసియస్గా చాలా బాగుంది. కిచెన్కి ఇటు సైడ్ ఒక బాల్కనీ ఇచ్చారనమాట. సో కిచెన్ పక్కకి మనకు డైనింగ్ సెక్షన్, అంటే డైనింగ్ ఏరియా ఇచ్చారు. సో డైనింగ్ ఏరియా కూడా బాగుంది. పైన డైనింగ్ ఏరియా పైన ఒక ఫ్యాన్కి కూడా ఇచ్చి ఇక్కడ ఫాల్ సీలింగ్ కూడా సింపుల్గా చేశారండి. సూపర్ ఉండింది, నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చింది ఇల్లు అయితే. సో మాకు అక్కడ తీసుకునే ప్లాన్ లేదు కాబట్టి ఊరుకున్నా, లేదంటే నేను తీసేసుకునేదాన్ని. ఇది హాల్ అండి. హాల్లో కూడా పైన యూపీవీసీ ఫాల్ సీలింగ్ అనుకుంటా. సో ఆ ఫాల్ సీలింగ్ ఇచ్చారండి. మా ఫాల్ సీలింగ్ కూడా సూపర్ ఉండిందండి. ఈ డోర్ మెటీరియల్స్ కానీ, ఇక్కడ వాడిన మెటీరియల్స్ కానీ, ప్రతి ఒక్క కన్స్ట్రక్షన్ కానీ సూపర్ అనమాట. ఓనర్సే దగ్గరుండి వాళ్ళు సూపర్ కన్స్ట్రక్షన్ చేస్తారండి. ఫుల్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు, మా రిలేటివ్సే, మాకు బాగా తెలిసిన వాళ్ళు అనమాట. సో వాళ్ళే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇల్లుని. సో సూపర్ ఉండింది, నాకైతే పిచ్చి నచ్చిందండి. మీకు ఎవరికైనా కావాలి అంటే వెంటనే కొనేసుకోండి. ఇప్పుడైతే అది రెడీ టు సేల్ అనమాట. ఎవరైనా వెళ్తే వెళ్ళి కూర్చుంటే బడ్జెట్లో మాట్లాడుకోవచ్చు. సో ఇది ఇంకో బెడ్రూమ్ అండి. బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. సో ఇది కింద ఓనర్స్ కోసం కట్టారనమాట. పైన రెంట్ పర్పస్ కట్టారండి, 3 పోర్షన్స్ కట్టారనమాట. మంచి రెంట్ కూడా వస్తుంది మనకి ఎవరైనా తీసుకునే వాళ్ళైతే. సో చాలా లక్కీ అనమాట. హౌస్ ఫేసింగ్ అయితే ఈస్ట్ ఫేసింగ్ అండి. రోడ్ కూడా పెద్ద రోడ్ అనమాట. మంచి పార్కింగ్ కూడా, ఒక పెద్ద పార్కింగ్, ప్లస్ పార్కింగ్ ప్లేస్లో చూడండి ఫాల్ సీలింగ్ సూపర్ ఉండిందండి. మనం కూడా ఇంత బాగా కన్స్ట్రక్షన్ చేసుకోనేమో. ఇంకా మెయిన్ వాల్ అంటే స్టార్టింగ్లో మొత్తం వాల్స్కి కూడా మంచి ఏమంటారు టైల్స్ పెట్టారనమాట, అది కూడా సూపర్గా ఉండింది. సో ఇంకా నేను పైకి తీసుకెళ్తాను మీకు. పైన మనకి 2 పోర్షన్స్ కట్టారనమాట. సో అవి కూడా చూపిస్తాను. సో 3 రెంట్ పోర్షన్స్ ఉన్నాయండి. మంచి రెంట్ కూడా వస్తుంది. కింద ఓనర్స్ ఉండి పైన రెంట్కి ఇచ్చేయచ్చు. సో ఇది ఒక 2 పోర్షన్ అనమాట. ఇది సింగిల్ బెడ్రూమ్, హాల్లోనే కిచెన్ లాగా ఇచ్చేసారనమాట. 3 కాబట్టి కొన్ని అడ్జస్ట్ చేశారు. మిడిల్లో అయితే సూపర్గా ఉండింది. ఇది సింగిల్ ఫ్యామిలీకి అయితే, అంటే మంచిగా సింగిల్ ఫ్యామిలీ అయినా ఒక చిన్న ఫ్యామిలీ అయినా మంచిగా సరిపోతుంది. సో హాల్లోనే మంచిగా కిచెన్కి మంచి ప్లేస్ ఇచ్చారనమాట. ఇక్కడ టీవీ యూనిట్ ఇచ్చారు, టీవీ కబోర్డ్స్. సో ఇక్కడికి వచ్చి ఇది బెడ్రూమ్ అండి. సో ఇది కూడా మంచి స్పేషియస్గా ఉండింది. బెడ్రూమ్ కూడా చిన్నదైతే ఏం కాదు, బాగానే పెద్దగా ఉండింది. సో ఇక్కడ మా అక్షయ్యతో పాటు వచ్చానమాట. మా అక్షయ్యకి ఫుల్ పిచ్చి పచ్చి నచ్చింది. మన మా పిల్లలకి కొత్త ఇల్లు అంటే ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుందనమాట. మమ్మల్ని ఎప్పుడు అని అడుగుతూ ఉంటారు. బట్ మేము ఉండే ప్లేస్ అక్కడ కాదు కాబట్టి, కొంచెం అక్కడ తీసుకునే ఆలోచన లేదు కాబట్టి మేము ఆలోచించలేదు, లేదంటే మేము తీసేసుకునే వాళ్ళం. అట్లా అనిపిస్తుంది నాకు ఇల్లును చూసి. సో ఇక్కడ మా అక్షయ్ పిలిచి ఒకటి చూపిస్తున్నారు. ఈ బెడ్రూమ్కి లోపల వాష్రూమ్ ఉంది, అటాచ్డ్ వాష్రూమ్. అదే మా శశి అంటున్నారు సీక్రెట్ వాష్రూమ్ ఉంది మమ్మీ అని. సో ఇది నిజంగా అండి, కంఫర్ట్గా ఉందన్నమాట వాష్రూమ్ కూడా, అంటే డిస్టర్బెన్స్ ఉండకుండా లోపలికి ఇచ్చారు, మంచిగా ఉంది. సో నెక్స్ట్ ఇంకో పోర్షన్ చూపిస్తాను మీకు. ఈ పోర్షన్ కూడా సూపర్గా ఉండింది. సో వీలైతే వీల ఓన్ కన్స్ట్రక్షన్ అండి. సో వాళ్ళు ఉండడానికి ఫస్ట్ ప్లానింగ్ ఉండే, బట్ వాళ్ళ ఈ పక్కకి ఒక ఓన్ హౌస్ ఉండిందనమాట. సో దాంట్లోనే ఉంటున్నారు కాబట్టి ఇది వాళ్ళు ఉంచుకోలేదు. సో దాంట్లోనే ఉండిపోయారు కాబట్టి ఇది సేల్కి అయితే పెట్టారనమాట. కొత్తది అండి, రీసెంట్గా ఇంకా కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ ఎండింగ్లో ఉంది అనమాట వర్క్. ఇది ఇంకో పోర్షన్, స్టార్టింగ్లోనే హాల్. హాల్ తర్వాత ఇది చూడండి, కొంచెం లోపలికి వెళ్తే ఇక్కడ ఒక బెడ్రూమ్ ఇచ్చారనమాట. సో దీనికి 2 బెడ్రూమ్స్ ఉన్నాయి అనుకుంటే, నేను చూపిస్తాను. సో ఇది ఒక బెడ్రూమ్, ఫుల్ కబోర్డ్స్ ఉన్నాయండి. మంచి ఎన్ని బట్టలైనా సరిపోతాయి. మంచి విండోస్, ఫుల్ వెంటిలేషన్ ఉంది. మెయిన్ అయితే హౌస్కి ఏదన్నా మనం చూడాల్సింది ఫస్ట్ వెంటిలేషన్ ఎట్లా ఉంది అనేసి. సో వెంటిలేషన్ బాగుందంటే ఇల్లు సూపర్గా ఉన్నట్టే. దాంతో ఈస్ట్ ఫేస్ హౌసెస్ చాలా తక్కువ అండి. ఈ మధ్యలో ఈస్ట్ ఫేస్ ఇక్కడ దొరుకుతున్నాయి చెప్పండి, అస్సలు దొరకట్లేదు. సో ఇది ఈస్ట్ ఫేస్ హౌస్ అనమాట. ఇది కామన్ వాష్రూమ్, ఇక్కడ ఒక బెడ్రూమ్, 2 బెడ్రూమ్స్కి కామన్ వాష్రూమ్ ఇచ్చారనుకుంటాను.
సో ఇది కూడా ఇంకో చిల్డ్రన్ బెడ్రూమ్, కొంచెం ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ కాబట్టి కొంచెం చిన్న సైజులో వచ్చింది. బట్ కబోర్డ్స్ అవి ఇవి సూపర్గా ఉన్నాయి, మంచి పెయింటింగ్ కలర్స్ కూడా భలే ఇచ్చారండి. ఇది బ్లూ, కొంచెం షేడ్ అవుట్ అయింది లైటింగ్కి, సో ఇది బ్లూ కలర్ అనమాట. ఈ డోర్స్ కానీ, డోర్స్ కుండే మనకి ఏమంటారు గడియాల ఏమంటారు వాటిని, సో అవి కూడా సూపర్ ఉన్నాయండి. ఇంకా మెయిన్ స్పెషల్గా చెప్పాలంటే పూజ గది, పూజ గదికి మంచి డోర్ ఉండింది, అంటే గ్లాస్తో వచ్చారనమాట. మనకు లోపల దేవుళ్ళు పటాలన్నీ మంచిగా దీపం కూడా కనిపించేటట్టు ఉంది, సో బాగుంది. ఇట్లా ఈ ఐడియా అయితే బాగుంది, పూజ గదికి గ్లాస్తో పెట్టుకోవడం ఈ మధ్య అదే ట్రెండ్ అనమాట, గ్లాస్ డోర్స్ పెట్టుకోవడం అనేది. సో పూజ గది కూడా మంచిగా స్పేషియస్గా ఉందన్నమాట, ఇద్దరు కూర్చొని పూజ చేసుకోవచ్చు. సో ఇది పైన వచ్చి ఇంకో కిచెన్ అండి, ఇది ఈ పైన ఈ పోర్షన్కి కిచెన్ అనమాట. సో ఇది ఓపెన్ కిచెను, సో ఇది కూడా బాగుంది, మంచి స్పేషియస్గా ఇచ్చారనమాట. సో ఇది మిడిల్ పైన 3-4 ఫ్లోర్లో ఇది మిడిల్ వన్ అనమాట. సో ఇది కొంచెం స్పేషియస్గా బాగుంటుంది, పక్కకు కూడా ఇంకో పోర్షన్ ఉండింది కదా, సో అది నేను షూట్ చేయలేదనమాట. సో ఫైనల్గా ఓవరాల్గా అయితే ఇదండి హోమ్ టూర్ అనేది. సో ఇది రెడీ టు సేల్, మీకు యొక్క ఎవరికైనా కావాలంటే మీకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, మీరు ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను, లేదా వాళ్ళని అడిగి డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. సో ప్లేస్ వచ్చి జడ్చర్ల అండి, జడ్చర్లలో ఉంది ఈ ఏరియా అనేది, జడ్చర్లలో ఇల్లు ఉందన్నమాట. సో జడ్చర్లలో నియర్ బై ఎవరికైనా జడ్చర్లలో ఇల్లు కొనుక్కునే ఆలోచన ఉన్న వాళ్ళైతే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, సో వాళ్ళకి డీటెయిల్స్ అనేవి నేను ఇస్తాను, వాళ్ళ నంబర్ కూడా కావాలంటే అడిగి మీకు ఇస్తాను అనమాట. సో ఇది మా దగ్గర రిలేటివ్స్ వాళ్ళ ఇల్లు కాబట్టి నేను మీతో షేర్ చేస్తున్నాను, మీకు ఎవరికైనా యూజ్ అవుతే నాకు చెప్పండి, కామెంట్ సెక్షన్లో అడగండి. సో ఫుల్ డీటెయిల్ అయితే మీకు ఇస్తానమాట. ప్రైస్ కూడా మనకి ఈ ప్లేస్ వాల్యూ వచ్చి 200 స్క్వేర్ యార్డ్స్ అండి, ప్రైస్ కూడా 1.10 ఆర్ 15 అంటున్నారు, మాట్లాడితే తగ్గొచ్చు.